గాంధీజీ కలలకన్న గ్రామ స్వరాజ్యం సహకారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద మహిళలకు వ్యవసాయంతో పాటు పశు సంపద అవసరమని దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ జీవన్ క్రాంతి పథకం ప్రవేశపెట్టారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని జేసీ నరేంద్ర ప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో లబ్దిదారులకు గొర్రెల యూనిట్లో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంవి హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ కులానికి మతానికి పార్టీకి సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందే విధంగా పనిచేయాలని ఆయన తెలిపారు. మండలంలో 14 మందికి జగనన్న జీవక్రాంతి ద్వారా గొర్రెలను ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేశారని, 14 గొర్రెలు ఒక పొట్టేలు ఇవ్వడం జరిగిందని, వీటిని సక్రమంగా ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, కట్టా వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ కురుగండ్ల ధనలక్ష్మి, రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ఒక చేయితనిస్తూ ప్రతి పేదవాడు ఈ రాష్ట్రంలో గౌరవంగా సుఖ జీవనం సాగించాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని మరి ప్రజల యొక్క సహకారం లేదే ఏది కూడా జరగదు. మరి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ రోజు ఇప్పుడు మాట్లాడతామంటే చాలామంది అక్కజిల్లలు మరి ఈ గొర్రెలు ఇచ్చిందని వల్ల నాకు ఒక 15 గొర్రెల్ని 14 గొర్రెల్ని ఒక పొట్టేలు ఇచ్చారు. వాటిని సక్రమంగా పెంచుకుంటే నాకు ఈ విధంగా ఆదాయం వస్తుంది. మొదటి విడతలో ఒక్కొక్క పిల్ల వస్తుంది. చాలా ముఖ్యమైన ప్రోగ్రాం అంటారు పాల్గొనడానికి. రెండు విషయాలు అయితే అవకాశం వచ్చింది పెద్దల సమక్షంలో మీకు అందరికీ తెలియజేయాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మేనకూరు గ్రామ పంచాయతీ మా తమ్ముడు సర్పంచ్గా తెలుగుదేశం 2 టూర్లు ఉత్తమ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కాబోయిందని నేను సకలంగా కూడా మీకు ముందు ముందుకు నడిపించాడు. ఇంకా మా సోదరులు ఉన్నారు, నేను పెద్ద గ్రామ పంచాయతీ జేసీ గారు 3 డివిజన్లో నాన్ నోటిఫైడ్ పంచాయతీలో అతిపెద్ద పంచాయతీ. ఇక్కడ నుంచి మనము ఈరోజు సీఎం గారితో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యే ఒక స్థాయికి వచ్చాము. దీనికి కారణం ఏంటంటే చూస్తే ఇక్కడ ఏర్పాటు చేసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇక్కడ ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ పెట్టుకోగలిగాము. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ గ్రామ స్వరాజ్యం ఎలా గాంధీజీ గారు కలావో అది ఒక నిజరూపం తీసుకువచ్చారు సీఎం గారు. వ్యవసాయం చేయాలి, కొంత ఈ ఆవులు మేకలు కానీ పెట్టుకొని మీ ఆదాయాన్ని ఈ పథకం కింద పెంచుకోవాలని కోరుతూ